విశాఖపట్నం జిల్లాలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం దేవాలయం పర్యాటకంలో భాగంగా కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర టూరిజం శాఖ ద్వారా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 53 కోట్ల మేరకు నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి విశాఖపట్నం ప్రజల తరపున మంత్రి అవంతి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అభివృద్ధి పనులపై కేటాయించిన నిధులను ఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై సింహాచలం ఈవో భ్రమరంభ, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం, పర్యాటక శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులతోనూ మంత్రి సమావేశమై చర్చించారు. మరి అది ఓపెనింగ్ అనౌన్స్మెంట్ చేయబడుతుంది. మరి దానితో పాటు ఈ ప్రపోజల్స్ పంపించి మరి దీనికి కూడా మూడు డబ్బులు సరైనప్పుడు తిరుపతి, ద్వారకా, తిరుమల, సింహాచలం మూడింటిలో ఫస్ట్ వన్ చూజ్ చేసుకోండి చెప్పారు. ఫస్ట్గా చెప్పినప్పుడు సింహాచలం అది ఫస్ట్ సింహాచలం తర్వాత ఫేజ్లో ఈ అన్నవరం వారిని కూడా దీనికి సంబంధించి ఈరోజు మా దేవస్థానం అధికారులు, టూరిజం అధికారులు ప్రారంభంగా చెప్పారు. మళ్ళీ ఒకసారి మీరు ఇద్దరు ఫైనల్గా ప్రపోజల్ తయారు చేసి ఆ రోజులో ప్రపోజల్ సమీక్షించడం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని గౌరవ కేంద్ర మంత్రి గారు చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మరి సింహాచలం ప్రభావంలో యాక్షన్ దీన్ని ఫౌండేషన్ చేసుకోవాలి. అలాగే శ్రీశైలం దానికి నాగరాజు ప్రారంభించుకోవాలి. దీన్ని సహకరించినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రి ప్రభాస్ గారు, అలాగే మాకు ఇలా చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి దీనికి ఢిల్లీలో ఉండి మాకు సహకరించినటువంటి పెద్దలు విజయసాయి గారు కూడా మన ప్రాణాలు తరఫున విశాఖ తరఫున వారికి ధన్యవాదాలు.